నిజంగా కొమ్మలా ఉంటాను. కొమ్మే మరి. హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమ్మకి అత్త తెలుగు ఛానల్ అండి. నేను రుచిత. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నామండి. అండ్ మీరందరూ కూడా బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి నేను మూడో లక్ష్మీవారం పూజను చేసుకున్నాను కదండి, అదైతే చాలా షార్ట్గా అయితే పెట్టేస్తున్నాను. మీకు పూజ వీడియో అది మొత్తం ఏమి పెట్టట్లేదు, చాలా చిన్నగా అయితే పెడుతున్నాను. పౌర్ణమితో కూడిన లక్ష్మీవారం కదండి, అమ్మవారికి అభిషేకం అది చేసుకున్నాను, అదంతా కూడా మీకు చిన్నగా వ్లాగ్ పెడుతున్నాను, అది చూసేసేయండి. దాని తర్వాత మీరు తంబ్లైన్లోని ఇంకా అలాగే హైలైట్స్లో కూడా చూసుంటారు, మా అమ్మాయిని నేను రెడీ చేస్తున్నాను కదా, అది దేని గురించి అనేది అయితే అది కూడా పెడుతున్నాను, ఇదే వ్లాగ్లో పెడుతున్నాను, అది కూడా చూసేసేయండి. ఇలా పసుపు కుంకాలతో అమ్మవారికి అభిషేకం చేసుకుంటూ ఉంటే నాకైతే వైజాగ్లో ఉన్న అమ్మవారు కనక మహాలక్ష్మి అమ్మవారే గుర్తొచ్చారండి. ఆ తల్లికి కూడా అభిషేకాలు అవి బాగా చేస్తూ ఉంటారు అక్కడ. ఈ మార్గశిర మాసంలో ఆ తల్లిని బాగా కొలుస్తారు కదా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా. నేను మిస్ అవుతున్నాను, ఏం పర్లేదండి, మనం ఎక్కడుంటే అక్కడే అమ్మవారిని పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు. ఇవాళ గురువారం అలాగే పౌర్ణమి కూడా వచ్చింది కాబట్టి చక్కగా అభిషేకం అయితే చేసుకోవాలనిపించింది, అందుకని చేసుకున్నాను. ఈ వారం అమ్మవారికి నేను బెల్లంతో చేసిన పరమాన్నము ఇంకా అలాగే అట్లు, వడపప్పు, పానకం కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకున్నానండి. ఇంకా అలాగే పౌర్ణమి కాబట్టి చలివిడి దీపాలు కూడా వెలిగించుకున్నానండి అమ్మవారి దగ్గర. ఇంక ఈ వీడియో అయితే షూట్ చేసి కూడా 2 డేస్ అయిపోయిందండి. నేను అప్పుడే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, ఎందుకు చేయలేదంటే పాపకి కాలేజీలో డ్యాన్స్ ప్రోగ్రామ్ అయ్యింది, తను అక్కడ డ్యాన్స్ చేసిన పిక్స్ కూడా లేకపోతే చిన్న షార్ట్ వీడియోస్ ఏమన్నా కనుక తీసుకొస్తే కనుక అవి కూడా మీతో షేర్ చేసుకోవచ్చు కదా, అప్లోడ్ చేద్దాం అన్నట్టుగా నేను ఈ వీడియో పోస్ట్ చేయలేదు. కానీ పిల్లలకి ఎగ్జామ్స్ అవుతున్నాయండి, అందరూ బిజీగా ఉన్నారు, అవి కెమెరాలో తీసారట, అవి సెండ్ చేయడానికి టైం పడుతుంది, ఇంకా ఇప్పుడే రావు మమ్మీ అని చెప్పింది, అందుకని చెప్పేసి ఇదైతే సరే తర్వాత ఎప్పుడైనా షేర్ చేద్దాంలే అన్నట్టుగా ఈ వీడియో అప్లోడ్ చేసేస్తున్నాను. తనకి డ్యాన్స్ ప్రోగ్రామ్ కాలేజీలో ఉందని చెప్తే ఇంకా నా సారీ నా బ్లౌజ్లే కదా వాడుతుంది, నా బ్లౌజ్కేమో కుట్లేసానండి, చాలా లూజ్ ఉంటుంది కదా అందుకని. తర్వాత తను కాలేజీకి వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం వస్తానన్నది, అందుకని చెప్పి శారీ అయితే సెట్ చేసి ఐరన్ చేసి రెడీగా చేసి పెట్టమంది. అంతా రెడీ చేసి పెడితే మళ్ళీ వచ్చి 1 అవర్లో రెడీ అయ్యి వెళ్ళిపోవాలని చెప్పేసి మరీ మరీ చెప్పి వెళ్ళిందండి మొత్తం రెడీ చేసి ఉంచమని, అందుకని రెడీ చేసి పెడుతున్నాను ఇవన్నీ. ఒక ప్రోగ్రాంలో కట్టిన శారీ ఇంకొక ప్రోగ్రాంలో కట్టదండి, ఆల్రెడీ నేను ఇది వేసేసుకున్నాను, ఇది వద్దు వేరేది కావాలంటుంది. అందుకని ఏమవుతాయంటే బ్లౌజులన్నీ కూడా సెట్ చేయాల్సి వస్తుంది, శారీ అంటే ఏముండదు మామూలే కానీ, కానీ బ్లౌజులు మాత్రం అన్నీ కుట్లు వేసుకోవడం మళ్ళీ ఇప్పదీసుకోవడం అయిపోతుంది. ఇంకా తను రెడీ అయ్యి వెళ్ళే వరకు కూడా నన్ను ఎలా సతాయించింది అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తుంది.
कई जगह और जीओ एफ और मनीष सिसोदिया ने दिल्ली के मंत्रियों के साथ और 22 मार्च सिर्फ मिनिस्टर्स को भी रखते हैं बनाते हैं वो उसे अपलोड करते हैं वेबसाइट के ऊपर, मगर अभी जो कस्टडी नोट है उसमें बताया गया है, मैं दोबारा नहीं बताऊंगा करते हैं। తన్నున్నప్పుడు ఎవరికైనా అప్పు చెప్పి నువ్వు రావాలా? నేనే చూసుకున్నాను. ఏం నువ్వు అదే నీవు ఎవరికైనా అప్పు చెప్పాలని నేనే చూసుకున్నానంటే నాది ఈ ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చిన్న ఎంచి తెచ్చుకున్నావా? చాలు ఇంక రొద్దక కానీ ఇక్కడ రా, ఇక్కడ లేదు మరి దాన్ని రొద్దక అన్నా నేను చాలు అంటే దాన్ని ఊకి ఇంక రుద్దీకు ఎక్కువైపోయింది ఏమో అని చెప్పి రుద్దీక అర్థం దానికి. అందుకే మీరు ఒరియా ఒడ్డోలు, మరి ఒడ్డోలు కాదు, ఒరియా కాదు ఒడ్డోలే, మీరు ఒడ్డోలు అంటే తెలుసా నీకు? బత్తకాయలా? బత్తకాయలా తిన్నావా? ఒరియాలోనా? ఎవరున్నారు ఏంటి? మీ నాన్న ఏంటి చెప్పలేదు, డాడీ చెప్పారు. బత్తకాయలు అంటే తిన్నావా? అప్పుడు ఆ డీలో కూడా ఎవరు రష్మి నేర్పించింది సుధీర్కి, ఆడంటాడు బత్తకాయలు అంటే తిన్నా. బొస అంటే తెలుసా? బొస కూర్చో. బస్సు, బస్సు అంటే బ్రష్. బస్సు కాదు బసో, బస్సు కాదు బసో. నాకు ఒక్కసారి ఇలా ఫోటో తీవా? తెర నీ ఫోన్ తెర. సో మచ్ బరు. నువ్వు ఎట్లా చెప్పేవంటే పాలన లేదని నాకు చెప్పేవు. లైనర్ కూడా నేను పెడతానంటే నన్ను పెట్టనివ్వదండి, నేనంటే బ్రాడ్గా పెద్దగా పెట్టేస్తానంట అందుకని చెప్పేసి పెట్టనివ్వదు. మామూలుగా అయితే వీళ్ళకి డ్యాన్స్ క్లాస్లో డ్యాన్స్ నేర్చుకునేటప్పుడు ఏమైనా ప్రోగ్రామ్స్ అయితే వాళ్ళు మేకప్ వాళ్ళని పిలిచి పెట్టించేవారు. చూడు సంతకంగా జాగ్రత్త గజ్జి పారాయణ పెట్టాలి, పెట్టుకుంటూనే నేను అన్నం తినిపిస్తా. చెయ్యిచ్చి చేత్తో పెడేస్తా. యూ షుడ్ లెర్న్ హౌ టు డూ వర్క్ ఫాస్ట్ ఫాస్ట్. హౌ టు డూ వర్క్ ఫాస్ట్ ఫాస్ట్ నిన్నటి చెయ్యా, నాకు గాజు లెక్కించుకోవడం రాదేటి? గాజులలో గాజు లెక్కించుకోవడం రావద్దు, రాదని ఎవరని అంటారే? నువ్వు ఎక్కించు. మేకప్ సామాన్ మేకప్ వేసుకో. అసలు నాకు మేకప్ అవసరం లేదు చెప్పాలంటే. కనీసం డాన్స్ కి ఎలా మేకప్ వేస్తారో తెలుసు, తెలుసు కూడా మళ్ళీ వేసుకో సరిగ్గా. బాగుండదు, అప్పుడు నిజంగా కొమ్మలా ఉంటాను. కొమ్మే మరి చీర పేరు పడితే మళ్ళీ అన్నంటావు? మరి చీర ఎవరిది? నాది. పేరు రాసింది మీ నాన్న కొనేది కదా, మా అన్ని కొనిచ్చాడు. చెప్పి ఇంకా అన్ని. అవు మరి సోదమ్మ సోదేస్తుంటావు. డబ్బులతోనే తిండి తింటున్నాను నేను. మీ అన్ని అయిపోతే మానేస్తావు? అయితే మా అన్ని మా అన్న కొడుకుతే వేస్తూనే ఉంటాడు. కింద పిల్లలు స్టూర్కి వెళ్ళాడు, మరి వేసి వేసి వెళ్ళిపోయాడు. ఎన్ని పనులు ఉన్నా డబ్బులు వేయడం మాత్రం మా అన్న. వై దట్ మచ్ వింత వింత యు ఆస్ గజ్జలు తీసుకెళ్తావా?
మమ్మీ పడిపోయింది చీర పైన चल రెండు చేతుల్లో రెండు దీపాలు పట్టుకొని డాన్స్ అంటండి అందుకని చెప్పి చిన్న కుండలు ఆ దీపం నూనె అన్నీ రెడీ చేసి పట్టుకెళ్ళింది జాగ్రత్త ఆయిల్ లేదు కదా ఏమన్నా ఇవ్వాలా చూసారు కదండి నేను మూడో గురువారం చేసుకున్న అమ్మవారి పూజ ఇంకా అలాగే మా అమ్మాయితో పడ్డ పాటలు కూడా మీరు చూశారు మీకు ఎలా అనిపించింది అన్నది అయితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మేకప్ వాళ్ళు వేసినప్పుడు తీసిన కొన్ని పిక్స్ అయితే ఉన్నాయి అవి మీకు యాడ్ చేస్తున్నాను అవి కూడా చూసేసేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి నమస్తే